జీవి ప్రకాష్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ గా చేసిన సినిమా డియర్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమా ఒట్టిలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి కొన్నిటికి ఓకే అనుకుంటే ఒకసారి చూడొచ్చు అనిపించింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే గొరక ప్రాబ్లం ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దాని నుంచి బయట ఎలా పడ్డాడు అనేది సినిమా ఈ సినిమా లైన్ సింపుల్ గా ఉందిగానే బాగుంది అలానే సినిమాలో ఆ ప్రాబ్లమ్ తో వచ్చే సీన్స్ ని ఫస్ట్ హాఫ్ లో ఫన్నీగా బాగా చూపించారు అలానే సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ని వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా చూపించారు ఇంక సినిమాలో ఇంటర్వోల్ ముందు వచ్చే సీన్స్ ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఇంక సినిమాలో సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది కానీ తర్వాత సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ని పక్కన పెట్టేసి వేరే సైడ్కి వెళ్లిపోయినట్టుగా ఉంటుంది సినిమాలో హీరో ఫాథర్ చిన్నప్పుడే ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోతాడు అలాంటి ఫాథర్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీతో కలపడానికి ట్రై చేస్తాడు హీరో ఈ ట్రాక్ అయితే సినిమా సెకండ్ హాఫ్ లో వస్తూ ఉంటుంది ఈ ట్రాక్ అయితే సినిమాని ల్యాక్ చేయడానికి అన్నట్టుగా ఉంటుంది అలానే సినిమాలో హీరోకి హీరోయిన్ మీద ఇష్టం ఉంటుంది అయినా సరే విడాకులు కావాలనుకుంటాడు అంత ఇష్టం ఉన్నప్పుడు విడిపోకుండా వేరే ఆప్షన్ చూసుకోవాలన్న ఆలోచన హీరోకి ఎందుకు రాదా అనిపిస్తుంది ఇంక సినిమా క్లైమాక్స్ వచ్చే ముందు మళ్ళీ మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చి సినిమా ఎండ్ చేసేసారు ఇక సినిమాలో మెయిన్ మెయిన్లీగా చేసిన ఐశ్వర్యరాజేష్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అలాగే జీవి ప్రకాష్ కూడా తనకి కిచ్చిన రోల్ బాగానే చేశాడు ఇక సినిమాలో వచ్చే పాటలు అయితే నాకు అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది ఫైనల్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎంటర్టైన్ చేసిన సెకండ్ హాఫ్ మాత్రం వేరే సైడ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది దానికి ఓకే అనుకుని ఈ సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి